పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నెల 24న మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. కావున అసెంబ్లీలోని అన్ని మండలాల అధ్యక్షులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ సమయానికి హాజరు కాగలరని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి నాయకులకు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులకు అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులకు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు బూత్ అధ్యక్షులకు మరియు నాయకులకందరికీ కూడా నమస్కరిస్తూ రేపు మెదక్లో కలెక్టరేట్ వద్ద మరి డబుల్ బెడ్రూమ్ల కోసమని 2016లో మన ప్రధానమంత్రి గారు నిరుపేదలకు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మరి తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు పంపడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుడు ఒక ప్రతిపాదన పెట్టింది, చాలామంది నిరుపేదలు వాళ్ళకందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి అడిగినప్పుడు కేంద్రము నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి నిధులు ఇక్కడికి పంపడం జరిగింది. మరి ఆ నిధులన్నిటి కూడా దుర్వినియోగం చేసి మరి ఈ యొక్క కేసీఆర్ నియంత్రణ పరిపాలన చేస్తూ గరీబుల జీవితాలతోనే ఆడుకుంటున్నాడు. కాబట్టి మరి పోయిన ఎలక్షన్లో గత 2 సార్లు ఎలక్షన్లో కేసీఆర్ గారు ప్రతి నిరుపేదకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాను చెప్పిండు. ఇంతవరకు కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో చూసినట్టయితే ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. గత సంవత్సరం కూడా ఈ యొక్క మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కూడా ఇల్లు లేని వాళ్లకు కూడా ఇంటి జాగుంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇల్లు అని